హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వైఆర్టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే వైఆర్టీవీ చేస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ కనబడుతున్న వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. రైట్, ఇక నేరుగా వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తా. ఈరోజు ప్రధానంగా కూడా ఒక అంశాన్ని నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి, ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న అది మేధావి వర్గమైనా లేదా నిరుద్యోగులైనా లేదా రైతాంగమైనా లేదా ఎవరైనా సరే, అది ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా ఒక అంశాన్ని చాలా క్లియర్ కట్గా కూడా ఆలోచించండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, దీంట్లో ఒక పరమార్థం దాగి ఉంది, చాలా రహస్యం కూడా దాగి ఉంది. అసలు ఏం జరిగింది? కేసీఆర్ ఓటమికి గల కారణాలు ఆరా తీసే పనిలో నేనున్నా. దాంట్లో భాగంగా విస్తుపోయే నిజాలు కూడా కొన్ని అంశాలు వచ్చాయి. ఆ అంశాలను విన్నప్పుడల్లా తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఒక నిప్పు కనుక వలె భగభగ భగ అని మండుతడేమో. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఒక అధ్యయనం నా చేతికి వచ్చింది. దాంట్లో జరిగిన కొన్ని అంశాలను మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నా. అది వాస్తవమా, ఎంత మేరకు దాంట్లో నిజముందో కూడా మీరే ఆలోచించుకోండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అనేది చాలా క్లియర్ కట్గా ఆలోచించండి.